లోకేష్ ఆస్తులపై జగన్ బహిరంగ చర్చకు రావాలన్నారు టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కొన్నేళ్లుగా చంద్రబాబుపై వేసిన ఏ ఒక్క కేసు నిలబడలేదని వైసీపీ నేతలంతా కేసుల్లో ఉన్నవాళ్లేనని అదో ముద్దాయిల పార్టీ అని సోమిరెడ్డి ఆరోపించారు. లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాలపై కనీస పరిజ్ఞానం లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేని విలాసవంతమైన ఆస్తులు జగన్కు ఉన్నాయన్నారు. నేను ఆయన ఒకటి అడుగుతున్నా, ఆయన ఎంత పుడింగో ఆ రోజు వోక్స్ వ్యాగన్ కంపెనీ షుడ్జర్ ని అడిగితే చెప్తాడు, అలగ్రాజ్ అని అడిగితే చెప్తాడు. వాళ్ళిద్దరు షుడ్జర్ అండ్ అలగ్రాజ, ఈయన ఎంత పుడింగో చెప్తారు. వత్స సత్యనారాయణ గారు ఎంత పుడింగో. ఏసీబీ కేసుల్లో లిక్కర్ కేసులో 5 జిల్లాల్లో మా కుటుంబానికి లిక్కర్ సిండికేట్లలో సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్పిన వ్యక్తి వత్స సత్యనారాయణ గారు. ఆనాటి ఏసీబీ డైరెక్టర్ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి గారిని అడిగితే వత్స సత్యనారాయణ ఎంత పుడింగో చెప్తారు. నువ్వు ఈ రోజుకి మీ మీ పార్టీ అధ్యక్షుడు ఒక పక్కన, నువ్వు ఒక పక్కన ధర్మాన ప్రసాదరావు గారు, ఇంకో పక్కన సబితా ఇంద్రారెడ్డి గారు, ఇంకో పక్కన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇన్వెస్టర్స్, పారిశ్రామికవేత్తలు మొత్తం జైలు చుట్టూ తిరుగుతున్నారు. మీ మీ పార్టీ అధ్యక్షుడు రోజు శుక్రవారం పోవాలా? మీ పార్టీ అధ్యక్షుడికి రైట్ హ్యాండ్ విజయసాయిరెడ్డి రాజ్యసభ మెంబర్ రోజు కోర్టులో ముద్దాయిగా నిలబడాలి శుక్రవారం. మీరు మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారి గురించి అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈరోజు ఆ కేసు విషయంలో ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ కేసు ఫైల్ చేసి ఉంది, ఏమవుతుందో చూసుకోండి. హైకోర్టు మత్తయ్య ఒక ముద్దాయిగా తెలంగాణ గవర్నమెంట్ పెడితే, ఏసీబీ పెడితే, మత్తయ్య వేసిన పిటిషన్లో హైకోర్టులో చాలా తీర్పు క్లియర్గా ఇచ్చింది. అసలు ఈ సెక్షనే కరెక్ట్ కాదు, ఈ కేసును కొట్టేస్తున్నానని చెప్పి కేసు క్వాష్ చేసింది. ఇవన్నీ పెట్టుకుని మీకు ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు, మీ మీ నాయకుడు ముద్దాయి కాబట్టి, మీ నాయకుడు 12 కేసుల్లో ముద్దాయిలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కూడా ముద్దాయిగా చేయాలా? మీ కోరికది, మీ కోరిక నెరవేరదు, ఇది అసంభవం అని చెప్పి చెప్తున్నా నేను. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర. ఆయన 1978 అంతకుముందు యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ నుంచి ఇప్పుడు దాకా మచ్చలేని నాయకుడు, కష్టపడి